తాజాంశాన్ని చూస్తున్నాం. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించారు. పీఎం కిసాన్ నిధి దస్త్రంపై ఆయన తొలి సంతకం చేశారు. మరోవైపు ఇవాళ తొలిసారి కొత్త మంత్రివర్గం సమావేశం కానుంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్ చెప్పండి, ప్రధాని మోదీ సంతకం చేస్తున్న దస్త్రం ప్రాధాన్యత ఏంటి? మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ప్రధాని కార్యాలయం అంటే సౌత్ బ్లాక్ లో ఉద్యోగులు, అదేవిధంగా ఉన్నతాధికారులు కరతాళ ధ్వనుల మధ్య ఆయన బాధ్యతలు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ప్రధాని కార్యాలయంలోకి ప్రవేశించిన అనంతరం ఉద్యోగుల కరతాళ ధ్వనులు, వారి స్వాగతం మధ్య తన ఛాంబర్ లోకి వెళ్లిన తర్వాత తొలి దస్త్రం పైన సంతకం చేశారు. దాదాపు 9.3 కోట్ల మంది రైతులకు ఉపయోగపడే విధంగా, రైతులకు చేయూతనిచ్చే విధంగా ఈ దస్త్రం పైన సంతకం చేశారు. 20,000 కోట్ల రూపాయలతో కూడినటువంటి నిధిని, కిసాన్ సమ్మాన్ నిధిని ఈ రోజు విడుదల చేస్తున్నట్లు, 17వ ఇన్స్టాల్మెంట్ గా 17వ వాయిదాగా ఈ నిధి కింద జమ చేస్తున్నట్లుగా, రైతులను తమ ప్రాధాన్యత కింద రైతులకు పూర్తి స్థాయి ఆదాయం మెరుగుపడే విధంగా రైతులకు సంబంధించినటువంటి విషయంలో తాము పూర్తి స్థాయిలో దృష్టి సారించామని, వారిని ఆర్థికంగా అన్ని విధాలుగా చేయూత అందించే విధంగానే తాము చర్యలు చేపట్టామని, ఆ చర్యల్లో భాగంగానే తాము ఈ రోజు 17వ వాయిదా కింద 9.3 కోట్ల మంది రైతులకు ఉపయోగపడే విధంగా 20,000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నట్లుగా ప్రధాని కార్యాలయం ప్రకటించింది. దీంతో పాటు మరికొన్ని అంశాలపై కూడా ప్రధాని దృష్టి సారించారు. ప్రస్తుతం ప్రధాని ఎవరెవరికి ఏ శాఖలు ఇవ్వాలి, అదే సందర్భంలో తదుపరి 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ఇప్పటికే బీజేపీ తయారు చేస్తుంది. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో చేపట్టబోయే పనులకు సంబంధించిన ప్రణాళికను, పథకాన్ని ఒక రూపొందించినటువంటి బీజేపీ, దానికి సంబంధించిన అమలు ప్రక్రియకు ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దాని అంశాలపైన సమీక్ష జరుపుతున్నట్లుగా ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు మంత్రివర్గ కూర్పు అంతా పూర్తయింది కాబట్టి ప్రస్తుతం మంత్రిమండలికి సంబంధించినటువంటి విషయాలపైన చర్చిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే అరుణ్ చెప్పండి, ఇవాళ సాయంత్రం జరగబోయే తొలి మంత్రివర్గ సమావేశంలో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి కేంద్ర కేబినెట్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు భేటీ అవుతోంది. ఇందుకు సంబంధించినటువంటి కసరత్తు కూడా దాదాపు పూర్తయింది. అయితే ఇప్పటి వరకు మంత్రులకు శాఖలు కేటాయింపు జరగలేదు కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. శాఖలు కేటాయింపు అనేది కేంద్ర కేబినెట్ భేటీకి ముందు, 1 గంట ముందు మాత్రం రావడానికి ఆస్కారం ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ రోజు ఎజెండాలో ప్రధానంగా ఇప్పటికే కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన నిధులు 9.3 కోట్ల మంది రైతులకు ఉపయోగపడే విధంగా 20,000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం, అందుకు సంబంధించినటువంటి దస్త్రాన్ని కూడా కేబినెట్ ముందుకు తీసుకువెళ్ళటము, దాంతో పాటుగా మరికొన్ని అంటే 100 రోజుల ప్రణాళికకు సంబంధించినటువంటి విషయాలు, విదేశాంగ శాఖకు సంబంధించి అతి త్వరలో G20 సదస్సు జరగబోతా ఉంది. G20 సదస్సులో ప్రధానమంత్రి హాజరు కాబోతున్నారు. G20 సదస్సుకు వెళ్లే ముందు దేశానికి సంబంధించినటువంటి గతంలో భారతదేశం నుంచి అధ్యక్షత G20 సదస్సు ఉంది, అక్కడి నుంచి తిరిగి ఇప్పుడు మరొక దేశానికి వెళ్ళింది కాబట్టి ఆ సదస్సులో చర్చించాల్సినటువంటి విషయాలు, లేవనెత్తాల్సినటువంటి విషయాలు, ప్రపంచం ముందు భారతదేశాన్ని అత్యంత గొప్ప శక్తిగా చూపించేందుకు ఉన్నటువంటి కార్యాచరణకు సంబంధించిన విషయాలపైన చర్చించడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా తక్షణం చేపట్టాల్సినటువంటి కార్యాచరణపై కూడా చర్చించడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. అయితే వాస్తవానికి ప్రధాని కార్యాలయం నుంచి కేవలం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి వివరాలు మాత్రమే వెల్లడించారు తప్ప కేంద్ర కేబినెట్ లో ఏ అంశాలు చర్చిస్తారు అనేది ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదు. కానీ ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్న సమాచారం ప్రకారం అయితే 100 రోజుల ప్రణాళికకు సంబంధించినటువంటి విషయంలో తక్షణ కార్యాచరణ పైన దృష్టి పెట్టినట్టుగా, అందుకు సంబంధించి మంత్రుల ముందు ఒక ప్రణాళికను ఉంచి వారి ద్వారానే పూర్తి స్థాయి కార్యాచరణను ముమ్మరం చేసే విధంగా చర్యలు చేపట్టడానికి ఆస్కారం ఉన్నట్లుగా వెల్లడిస్తున్నాయి. ధన్యవాదాలు అరుణ్.